నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు పోయిన ఏడాది చివరిలో ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి జోష్ లో ఉన్నారందరూ. ఇక అప్పటి నుంచి ఉపాసనకు సంబంధించి ప్రతి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగానే ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి అప్డేట్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు దుబాయ్ లో ఆమెకు బేబీ షవర్ ఫంక్షన్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో పాల్గొన్న ఈ దంపతులు అక్కడి నుంచి ట్రిప్పుల మీద ట్రిప్పులు వెళ్తున్నారు. లాస్ ఏంజల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డ్ వేడుకకు హాజరైన ఈ దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. అక్కడి నమోస్ బీచ్ క్లబ్ లో ఉపాసన బేబీ షవర్ జరిగింది. ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్ పాల్గొన్నారని సమాచారం. కొన్ని ఫోటోలను ఉపాసన షేర్ చేశారు, స్టోరీల్లో ఉంచారు. వేడుకల్లో తెలుపు రంగు గౌన్ లో ఆమె మెరిసిపోయారు. కొన్నాళ్ళు దుబాయ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేసి చరణ్, ఉపాసన ఇండియా చేరుకుంటారట. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూట్ లో పాల్గొంటారు చరణ్. ఇక ఈ మధ్య రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ ఫంక్షన్ లో ఉపాసన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె బేబీ బంప్ తో కనిపించారు. దాని తాలూకు ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. వదిన సూపర్ అంటూ ఆమె ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు మెగా అభిమానులు. మరి మీరు కూడా ఆ ఫోటోలు, వీడియోలు చూసారా? కామెంట్ చేయండి.